ఉద్వేగం చెట్టు లాంటి మనిషిని కూడా పట్టు తప్పేలా చేస్తుంది అని అంటూ ఉంటారు. ఆ ఉద్వేగం గుండెను తాకిందంటే అక్కడి బాధ కన్నీటి రూపంలో బయటికి రావాల్సిందే. ఎలాంటి వ్యక్తైనా సరే దానికి అతీతుడు కాదు. ఎవరెంతగా కవ్వించినా రెచ్చగొట్టినా ఎప్పుడూ సహనంగా ఉండే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కంటతడి పెట్టారు. అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డికి నివాళులర్పించేందుకు గవర్నర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా సినారే భౌతిక కాయాన్ని చూసిన ఆయన ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. ఇది చూసిన అక్కడి వారు చలించిపోయారు. సినారే మరణం తెలుగు జాతికి తీరని లోటని, రవీంద్ర భారతిలో జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో తాను సినారే కలిసి పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు. తనని ఇంటి పేరుతో సహా పిలిచేవారు అనన్నారు.